मरी एमो अंत एपड़ो सारी प्रेस मीटक मुख्यमंत्री गारू पद निमशा इरव निमशाल माटे मुख्यमंत्री गारू रे गंटल रूर गंटल पाटू प्रेस मीट पेटे स्थाई की वो मुख्यमंत्री गारू पदे पदे चाला गोप मेधावी एन भाई वेल पुस्तक चवना ची चाल सदर्भ चुप्त आन भाई वेल पुस्तक नीति चंद्रिक पुस्तक उठी गोबल्स तन फिलासफी संबंध बुक चली उठा वो इदे मुख्यमंत्री गारू असेंबली जरूरत सदर्भ में प्रतिपक्ष में कांग्रेस पार्टी प्रधानमंत्री गारी परुष पदजाल वाड़ते उंटिकाल लेचि प्रधानमंत्री गारी भाष वाड़वच्चा प्रधानमंत्री गारु व्यक्ति का कदा प्रधानमंत्री गारु शक्ति कदा मन वारी गौरव मन सांप्रदाय कदा ची माटे रिकॉर्ड्स इपड़की प्रजा हृदया उन्नाई का अदे प्रधानमंत्री गारी इंत नीचाति नीचम पदजालम वाड़ो इंत असहिंकने प्रजल असहिंकने पदजाल वो आ पदजालमे तेलंगण भाषा नम्मचे प्रयत्न चुनाव दानेमीद प्रजु तू अंटर गीनना मन मुख्यमंत्री गीन मेदना मन गौरव की गिटे मारी जो भावन मत वो नीन अड़ना मुख्यमंत्री गारे मन मध्य पेपर चूस प्रेस मीट प्रशांत किशोर गारु वेरे राष्ट्र एन किजी उन्न कल राष्ट्र वारी सहाय शाखा तस्कूं नीन अड़ना मुख्यमंत्री गारे 1985 टू 2018 वर की ओखना ओडिपोक अनेक सारे गेल व्यक्ति अनेक सारू एंपी गेल व्यक्ति पार्टी अधने पार्टी नड़प्चर व्यक्ति मरी अला व्यक्ति की प्रजना तेवदा प्रजु ओटेदा प्रजा स्पंदन अर्थं कादा इवा गी 35 संवत्सर पीके अवसर पड़दे प्रशांत किशोर गार अवसर पड़दे तन का भूमि कदलीन तन पनी अटो प्रजल्लो गोबल्स गोबल्स फिलासफी प्रापगंड चेसी दाने पुनिकिपुच्चुकोनी दाने निजमानी प्रजल नम्मिच्ची हुजराबाद एन्निकल संदर्भंगा वंदल कोट रूपये खर्चपेटना वेल कोट रूपये दलित बंधु स्कीम वंदल कोट रूपये तो गोर्रेल पथकाल अमल रात्रि रात्रि मिशन रोड मुरल कटना कर्र गाची वातपेटिंदि काबट्टी ना परिज्ञानं सरिपोवट्लेदु ना कुतंत्रालु ना कुट्रलु सरिपोतलेवु इक प्रशांत किशोर अयितेने मोत्तं देशव्याप्तंगा एमेम चेसिंदो अवन्नी अमलु चेयोच्चु బెంగాల్లో ఏం జరిగింది అమలు చేయొచ్చు అని చెప్పి తన అడాప్ట్ చేసుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు కానీ ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రశాంత్ కిషోర్లు మేధావులు కావచ్చు స్ట్రాటజిస్టులు కావచ్చు కానీ దానికంటే గొప్ప మేధావులు తెలంగాణ ప్రజల విషయం మీరు మర్చిపోకండి ఎప్పుడూ కూడా చరిత్ర నిర్మాతల నాయకులు కారు చరిత్ర నిర్మాతల పిడికడ మంది వ్యక్తులు కాదు చరిత్ర నిర్మాతలు చరిత్ర గతిని మార్చే వాళ్ళు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే అది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మాత్రమే మారుస్తారు నేను చాలాసార్లు చెప్పిన నా హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా మీరు మోకాళ్ళ మీద నడిచినా మోచేతుల మీద నడిచినా మీరు వందల వేల ఫ్లెక్సీలు పెట్టి కరెంట్ మీటర్లు పెడితే బీజేపీ కొట్టేస్తే ఇదాగిపోతది ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ హుజూరాబాద్ ప్రజానికం ఎట్లయితే
ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించుకున్నారో, కేసీఆర్ అబద్ధాలని బొందబెట్టిండ్రో, రేపు కూడా తెలంగాణ సమాజంలో గదే జరగబోతుంది. దాన్ని జీర్ణించుకోలేక అది గుర్తొస్తేనే అయ్యో ఇట్లా అయిపోద్దా అని చెప్పి బెంగపడి ఇగో ఇట్లాంటి అని చేస్తాడు. గత 4-5 రోజులుగా నేను చూస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమంటుంది వ్యవసాయానికి అని. నిన్ననే ఆర్కే సింగ్ గారు క్లియర్గా మేము పెట్టమాటలేదు, మేము అది ఎక్కడ లేదు మా దగ్గర, మేమే ఉల్టా ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, అదేవిధంగా పిఎఫ్సి ఈ రెండింటి నుంచి వెళ్ళి జల విద్యుత్ ఉత్పత్తి కోసం కావచ్చు, రకరకాల మాడరేషన్ కోసం కావచ్చు 55,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అప్పిచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన పవర్ ప్రజానికానికి మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్కి మాత్రమే కాకుండా ఇవాళ వ్యవసాయానికి కూడా అందాలని చెప్పి మేము అనుకుంటున్నాము, మేము భావిస్తున్నాము. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద ఆంక్షలు పెట్టమని మేము ఎందుకు చెప్తామని చెప్పి వారు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా దుబ్బాకలో ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే, హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే, రేపు కూడా బీజేపీ గెలిస్తే మీటర్ రావు. కానీ మా అమాయకులైనటువంటి మా నాయ బ్రాహ్మణుల్ని పాపం మా నాయ బ్రాహ్మణులు మా రజకులకి 2014లోనే మా నాయ బ్రాహ్మణుల కోసం హామీ ఇచ్చిండు సెలూన్లకు కొంతమేరకు ఉచిత విద్యుత్ ఇస్తా అని. 2018 ఎన్నికల్లో మళ్ళీ మేనిఫెస్టో పెట్టిండు కానీ అమలు చేయలే. ప్రజలందరూ కూడా నాయ బ్రాహ్మణులు కావచ్చు రజకులు కావచ్చు ముఖ్యమంత్రి గారి మాటలు నీళ్ల మూటలని చెప్పి వాళ్ళు చుట్ల పురాణం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, ముఖ్యమంత్రి గారి అబద్ధాలు అర్థం చేసుకున్నారు కాబట్టి మొన్న హుజరాబాద్ ఎన్నికలు నేను ఏదైతే రిజైన్ చేసిన తర్వాత అయ్యో ఇక ఇప్పుడు తప్పించుకోలేము మనం, ఇప్పుడు మాట తప్పలేము మనం, దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పి 200 కోట్ల రూపాయలు